ఈ రోజు ఈ ఎన్నిక మనం కోరుకున్నది కాదు, కావాలన్నది కాదు. ఎంతో నమ్మకంతోటి గత ఎన్నికలల్ల నాకు రావాల్సిన టికెట్ ని కూడా అధిష్టానాన్ని బెదిరించో భయపెట్టో బలవంతం మీద టికెట్ తీసుకున్న 22,000 కోట్ల పైచిలుక్కి అమ్ముకున్నాడు. అంటే సగటు మీరు వేసిన ఓటు ఒక్కొక్క ఓటుని ₹2,00,000 అమ్ముకున్నాడు. మళ్ళా ఆ తర్వాత రాజీనామా చేసి ఆత్మగౌరవం అని వస్తుండు. దెబ్బతీసింది ఎవరి ఆత్మగౌరవం? మనది కాదా? మనం కదా అమ్మింది, మన ఓటుని కదా అమ్మింది. మీకేమైతుంది? నేను మొదటి నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా, మన ఇంటిని మనం చక్క పెట్టుకుంటాం, పక్కింటోడు వచ్చి మన ఇల్లు చక్క పెడతాడా? పెడతారా? మీరే పెడతారా? పక్కింటోళ్ళు ఊరు పోతున్నట్టు ఒక రోజు ఊడుస్తారు వాకిలి, రెండో రోజు మీకు టైమే ఉండదు, మూడో రోజు అసలు నాకు టైం లేదంటారు. అవునా? అసొంటోడు మన నియోజకవర్గం ఓడే కాదు. ఈ ఎన్నికలలో మనందరం ఓటేస్తాం, ఆయన ఓటు కూడా వేయడు. ఎందుకంటే ఆయన ఓటు కూడా మన నియోజకవర్గంలో లేదు. అసంటి బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కూడా పార్టీ మీద ప్రేమతోటి నమ్మి ఓటేస్తుంది. ఈరోజు మనం గంగకు దొక్కి పోయిపోయి ఏ పార్టీకి పోయిండయ్యా? ఓ పువ్వు పార్టీ పేరు మీద తీసుకొచ్చిండు. దేనికా పువ్వు పార్టీ? ఏం చేస్తుందంట? గ్యాస్ సిలిండర్ ₹450 ఉంటే $1,200 చేసింది. చేసిందా లేదా? మీ ఇంటికి వచ్చి మీరు కిరాయి ఇచ్చుకునే గల $1,200 అవుతుందా లేదా? ₹400 మన సిలిండర్ ఉన్న రోజు మీ అందరికి అకౌంట్ లో సబ్సిడీ పైసలు పడ్డాయా లేదా? మరి $1,200 అయినాక ₹1 ఎవరికైనా పడుతుందా? లేదు. ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం అంటే పిల్లలు తాగే పాల మీద GST వేస్తారు, రాసే పెన్సిల్ పల్పం మీద GST వేస్తారు. అది వదిలిపెట్టండి, ఆఖరికి మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు చేయాలంటే దానికి కూడా GST వేస్తున్నారు. ఇసంటి ప్రభుత్వం ఆయన గొప్ప ప్రభుత్వం అంట. ఆ ప్రభుత్వం ఇక్కడ TRS నోడిస్తుందంట, అందుగురించే ఈయన రాజీనామా చేస్తుందంట. రాజీనామా చేసిన అభివృద్ధి అవుతుందంటే మరి ఈ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసేవారని కొట్టినరా? వద్దన్నారా? టికెట్ ఏమన్నారా? నీ స్వార్థానికి నువ్వు పార్టీ నమ్ముకొని పోయి మా ఓట్ల నమ్మి ఈరోజు మళ్ళా వచ్చి మాకు ఆత్మగౌరవం అని చెప్తావా? అవసరం అసంటోళ్ళు మనకు? మన కడుపులున్న ఆకలి తెలవనోనికి, మన గుండెలున్న బాధ తెలవనోనికి రోడ్డు మీద నడుస్తుంటే నడుములు ఇరుగుతాయా, మెడలు ఇరుగుతాయా అని అర్థం చేసుకోలేని వ్యక్తికి మళ్ళా ఓటు వేయాలనా? ఏ మొహం పెట్టుకొని మన ఊరికొచ్చి ఓట్లు అడుగుతాడంట? ఇక్కడున్న నా మహిళా సోదరి మనల్ని అడుగుతున్నా, నా సోదరులంటే సరే, ఆ హక్కు మీకుంది, ఖచ్చితంగా హక్కు మీకుంది. పని చేయలేదు, ఈరోజు పైసలతోటి మీ ఓట్లు కొంటా అని వస్తుండు. మీరు ఆయన అమ్ముడు పోయినట్టు మీరు అమ్ముడు పోతారా అన్న ఆలోచన కూడా మీరు చేసుకోండి. పైసలు ఇస్తే తీసుకోండి, నేను వద్దానను, మీకేం పని చేయలే, మీ హక్కు, మీరు ఓటు వేసిండు, మీ ఓటు నమ్ముకున్నాడు, దాంట్లో కొంచెమే మీకు ఇచ్చేది. ఎందుకంటే ₹2,00,000 ఓటుకి 25,000 నీకు ఓటుకి ఇచ్చినా ఇంకా ఆయన దగ్గర ₹1,75,000 మిగులుతాయి. ఏం ఫికర్ లేదు, మస్తుగా అడిగి మరీ తీసుకోండి, పైసలు హక్కుతో తీసుకోండి. ఓటు వేసినప్పుడు మాత్రం ఏ గుర్తుకేస్తారు ఓటు? చెయ్యి గుర్తుకి. ఎస్, మర్చిపోకండి అది. ఇంకో మాట, మన దగ్గర ఇంకో పెద్ద మనిషి వచ్చిండయ్యా, నేను తెలంగాణ తెచ్చినా, నేను ఉద్యమం చేసినా అన్నాడు. ఓ కారు తీసుకొని వచ్చిండు. మరి కారు మనందరికీ తెలిసి అయితే మనకు తెలంగాణ ఇచ్చింది మన తల్లి సోనియమ్మ, అవునా? మరి ఈయన తెలంగాణ ఎట్లా తెచ్చిండు? కారు ముందు సీట్లో పెట్టిండా, డిక్కీలో పెట్టిండా మనకు తెలియదు, కానీ తేనైతే తెచ్చినా అన్నాడు. సరే, మనం కూడా పోనీలే అని నమ్మినాం, ఓటు వేసినాం. వేస్తే ఈరోజు ఏం చేస్తుండయ్యా? మన ఉపాధి హామీ పథకం బంధు, కానీ ఎన్నికలు వచ్చే ఇన్పుట్ సబ్సిడీలు కానీ మిగతా రైతులకు వచ్చే పథకాలు కానీ అన్ని బంధు. ₹600 ఉన్న మీ ఫర్టిలైజర్ ఈరోజు ₹2,000 పోయింది, $1,800. అదే కాకుండా మీకు ₹300 ఉండే గుళికలు ఈరోజు ₹650. అంత కష్టపడి కూలిన ఉండన్న పిలుచుకోవాలంటే పని చేయనీకే ₹500 ఇచ్చి దండం దశకం పెట్టిన కూలోడు పని చేయనికి వస్తుందా? లేడు, వస్తలేడు. అయిపోయి కష్టపడి ఏదో రైతన్న పండించాలి కాబట్టి పంట పండిస్తే మార్కెట్ యార్డ్కి తీసుకపోతే మొలకలు ఎత్తుతున్నాయి కానీ పంట కొంటుందా? కొంటలేడు. మనం ఏ పంట వేయాలనో ఆయన చెప్తాడంట, ఆయన చెప్పినట్టు మనం పంట వేయాలనంట. పోనీ వేస్తా పంటన కొంటుందా? అది కూడా లేదు. అరే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నాడు. ఏడబాయ్ నీళ్లు నిధులు నియామకాలు, ఏడబాయ్ నియామకాలు. ఈ ఊర్లో ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చినట్టు నాకు చూపించండి, ఎవ్వరికి రాలేదు. మన పిల్లలు ఆ చదువుకొని కూడా ఆగమైపోతున్నారని మనం బాధపడుతుంటే ఈయన ఏం చెప్తాడు? అయ్యా ఎందుకు మీరందరూ మీ కుల వృత్తులు చేసుకోండి, నేను గొర్లిస్తా బర్లిస్తా అని. అంటే మన పిల్లలు చదువుకోవద్దు, ముందు వడొద్దు, బాగుపడొద్దు, అదే బర్లు గొర్రెలు గాయాలి. ఎందుకంటే తెలివి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? వాళ్ళ కుటుంబంలో మాత్రం ఒక మనమే ఉద్యోగాలు లేకుంటున్నాం. ఇటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలను, ఇటు మన దళితులను గిరిజనులను మోసం చేసే ప్రభుత్వాలకు మనము మళ్ళా అవకాశం ఇచ్చినమంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బొందబెడతారు, మన పేద ప్రజల్ని కూడా బొందబెడతారని చెప్పి గుర్తుపెట్టుకోండి. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం, రాజగోపాల్ రెడ్డి గారితో అడుగు వేసినటువంటి కార్యకర్తలు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు అండగా ఉంటాం, నిండు మనసుతో ఆశీర్వదిస్తాం బిడ్డ అని చెప్పి గత 2 నెలలుగా మాకు అర్థమవుతా ఉంది. వారితో పాటుగా మేము గ్రామాలకు తిరుగుతున్నప్పుడు ఒకటే ఒక మాట అంటుంది, బిడ్డ ఆయన రాజీనామా చేసింది మా కోసమే అని చెప్పి బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నిండు శాసనసభలో మునుగోడు అభివృద్ధి గురించి అడగని సందర్భం లేదు. అంతేకాదు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నది, వారికి కాంట్రాక్ట్ అనుభవం ఉంది కాబట్టి కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, లెక్కలతో సహా ఆధారాలతో సహా వారు మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిన తప్ప దానికి సమాధానం చెప్పే దమ్ము ఆనాడు వాళ్ళు లేకుండే. ఈ 3.5 సంవత్సరాలు అడిగి అలసిపోయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నా మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవాలంటే హుజురాబాద్ నా ఎన్నికల సందర్భంగా ఎట్లయితే ప్రజానీకానికి లాభం జరిగిందో అన్ని విధాలా నాకు కూడా లాభం జరిగేటట్టుంది. గతంలో ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా నాగార్జున సాగర్ కావచ్చు, అది హుజూర్నగర్ కావచ్చు, అది హుజురాబాద్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నారాయణ ఖేడ్ కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి గారే స్వయంగా మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఏదంటే ఆ జీవో, రోడ్డు అంటే రోడ్డు, మోరంటే మోరు, కుల సంఘాల భవనం అంటే కుల సంఘాల భవనాలు, ఈ హుజురాబాద్ తోటది అది పరాకాష్ఠకు వచ్చింది. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసినా ఎక్కడైనా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు భవనాలకు అభివృద్ధికి మాత్రమే పరిమితమయ్యేది. ఆ ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే, పెండింగ్ పెన్షన్లు ఏమైనా ఉంటే, పెండింగ్ పనులు ఏమంటే కూడా మొత్తం చేసేవాళ్ళు. కానీ హుజురాబాద్ ఎన్నికలలో నాలాంటి వారిని గొంతు నొలపాలని, ఉద్యమకారుని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దని, అడుగు పెడితే తట్టుకోలేమంటుంది, దాంతో ఏదైనా ఇవ్వండి, ఎంత దుర్మార్గాలకైనా పాల్పడండి, కానీ ఈటల రాజేంద్ర మాత్రం ఓడగొట్టి నాకు రావాలని చెప్తే వాళ్ళు ఎన్నెన్ని చేసిండ్రో మీరు చూసిండ్రు.